అందరికీ నమస్తే అండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గతంతో పోలిస్తే ఇప్పుడు మంచి పాజిటివ్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 స్వీప్ చేసింది. 54% పైగా వైసీపీకి ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. 5 సీట్లు వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 5 సీట్లు ఈజీగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 10లో 5 వైసీపీకి ఉండొచ్చు, 5 టీడీపీకి ఉండొచ్చు అనుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కాస్త సిన్సియర్గా ట్రై చేస్తే, మంచి ఎఫర్ట్స్ పెడితే, క్యాండిడేట్ సెలక్షన్స్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే సూళ్ళూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు లాంటివి కూడా కొట్టేయచ్చు, వైసీపీ కంచుకోటలు లాంటి సీట్లు కూడా కొట్టచ్చు అని నమ్ముతుంది. సో అందుకే తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీకి రావట్లేదు. సూళ్ళూరుపేట అంటే చెప్పేశారు. సో ఆత్మకూరు, సర్వేపల్లి విషయంలో ముఖ్యంగా, యాక్చువల్లీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, 2014 ఓడిపోయారు, 2019 ఓడిపోయారు, 2004 కూడా ఓడిపోయారు. ఆయన చివరిగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది 1999. అంతకుముందు 1994 కూడా గెలిచారు. సో ఆ 2 సార్లే గెలిచారు. ఆ తర్వాత ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలో కూడా ఓడిపోయారు. సో ఇప్పుడు ఈ సీట్లో మళ్ళీ పోటీ చేయాలి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పట్టుదలతో ఉన్నారు. కానీ ఆయనకు ఆ సీటు ఇవ్వడానికి పార్టీ ఇంట్రెస్ట్గా లేదు. పార్టీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లా. సో ఇప్పుడు పార్టీలో కొత్తగా జాయిన్ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సీటు విషయంలో కాస్త సీరియస్గానే ఉన్నారు. అది నెల్లూరుకి ఆనుకునే నెల్లూరు పక్కనే ఉంటుంది. ఈ సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు పక్కనే ఉంటుంది, కాకపోతే తిరుపతి పార్లమెంట్లోకి వస్తుంది. సో అందుకే ఈ సీటు విషయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది సర్వేలు జరుగుతున్నాయి. అలాగే నెల్లూరు సిటీకి చెందిన వైసీపీ నాయకుడు, ఈ మధ్య టీడీపీలోకి వెళ్ళిన రూప్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తున్నారు. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు లేదా రూప్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుంది అని నమ్ముతున్నారు. లేదా ఆత్మకూరు నియోజకవర్గం ఇస్తారు అనుకుంటున్న ఆనం రామనారాయణ రెడ్డి గారిని తీసుకొచ్చి సర్వేపల్లి ఇవ్వచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇలా ఈ సర్వేపల్లి నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీకి రావడం లేదు. అక్కడ కాకాను గోవర్ధన్ రెడ్డి గారు వరుసగా 2 సార్లు గెలిచారు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా 3వ సారి, ఇప్పుడు ఆయనకు మేబీ మార్చే అవకాశం ఉండదు, మళ్ళీ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. చాలామంది మంత్రులను మారుస్తున్నారు కానీ ఆయన్ని మార్చట్లా, ఎందుకంటే అక్కడ వైసీపీ కాన్ఫిడెంట్గా ఉంది, మేము ఖచ్చితంగా గెలిచేయగలము అనే కాన్ఫిడెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలం బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీకి మంచి కేడర్ ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వలన, ఆయన వ్యవహరించే తీరు వలన, ఆయన ఏంటంటే కొంచెం రాజు టైప్. ఇప్పుడు చూడండి, రాజులు వస్తున్నారు, రాజు వెడలే, ఇది రాజు వీధుల్లోకి వస్తున్నప్పుడు మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతారు చూడండి. ఆ టైప్లో ఆయన కొంచెం రాజకీయం అంతా ఆ టైప్ ఉంటుంది, కొంచెం పాత పద్ధతిలో ఉంటుంది. ఆయన కొంచెం పెద్ద నాయకుడు, మంత్రిగా పనిచేశారు 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో ఎవరైనా ఎదుటి వ్యక్తి, ఎదుటి కార్యకర్త మాట్లాడినప్పుడు కానీ, పలకరించినప్పుడు కానీ కొంచెం సోమిరెడ్డి గారు వ్యవహరించే తీరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు తరం రాజకీయాలకు ఎక్కడం లేదు. అంటే ఆయన నిజంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో సోమిరెడ్డి గారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి వ్యక్తి. పెద్దగా వివాదాలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ, రాజకీయంగా గతంలో ఎటువంటి ఫ్యాక్షన్ చరిత్ర, గొడవలు అటువంటి ఏమీ లేవు. కాకపోతే ఆయన కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర, వాళ్ళ దగ్గర వ్యవహరించే తీరు కావచ్చు, రాజకీయం చేసే తీరు కావచ్చు, కాస్త పెద్దరికం చూపిస్తారు తప్ప పెద్దరికం రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదు. పెద్దరికం అనేది ఓన్లీ పెత్తనం చేయడానికి పనికొస్తుంది, రాజకీయంలో పనికొస్తుంది. కానీ రాజకీయం దగ్గరికి వచ్చేసరికి, ఓట్లు వేయించుకునేసరికి మాత్రం కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆ విషయంలో సోమిరెడ్డి గారు వరుసగా ఫెయిల్ అవుతున్నారు. సో 1994, 1999 తెలుగుదేశం పార్టీ గాలి ఉన్నప్పుడు మాత్రమే ఆయన గెలిచారు.
2004-09 ఓడిపోయారు. 2014 టీడీపీ గాలి ఉన్నప్పటికీ ఓడిపోయారు. 2019 ఓడిపోయారు. మధ్యలో కోవూరు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ ఓడిపోయారు. సో 5 సార్లు ఓడిపోయారు ఆయన. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఓడిపోతే డబుల్ హ్యాట్రిక్ అవుద్ది. సో అందుకే ఆయన్ను మార్చాలి అని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. వేమిరెడ్డి గారు రకరకాల పేర్లు చెప్పారు, కానీ ఆ జిల్లాలో మెజారిటీ నాయకులు సోమిరెడ్డి గారిని కాదు అనలేరు. ఏదో వేమిరెడ్డి గారు అంటే పార్టీలో కొత్తగా వచ్చారు కాబట్టి కొన్ని ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు, కానీ అదే జిల్లాలో ఉన్న టీడీపీ ఇతర నాయకులు ఎవరు కూడా సోమిరెడ్డి గారి జోలికి వెళ్ళలేరు. ఎందుకంటే సోమిరెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళిద్దరు డైలీ మాట్లాడుకుంటారు, డైలీ అప్డేట్స్, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు రాజకీయంగా. సో అందుకు సోమిరెడ్డి గారికి వరుసగా సీట్ ఇస్తున్నారు. ఆయన్ను కాదని జిల్లా నేతలు ఎవరు మాట్లాడలేరు, కానీ గ్రౌండ్లో సోమిరెడ్డి గారి సిచ్యుయేషన్ అంత బాగాలేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారి పరిస్థితి అయితే బాగాలేదు. గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉంది. ఆయన నా అంటే నేనేముంది, నేను పెద్దోడిని, నేను 1990s నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను ఈజీగా గెలిచేస్తాను, నా మొహం చూసి ఓట్లేస్తారు అనే అతివిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అన్నమాట. కానీ రాజకీయాల్లో మేబీ ఆయన సెట్ అవ్వరు. ఈ తరం పాలిటిక్స్కి అయితే ఆయన సెట్ అవ్వరు అనేది ఫిక్స్. సో అటువంటి వ్యక్తి కాస్త విశ్రాంతి తీసుకొని పార్టీకి వెన్నెముగ్గా పనిచేస్తే మంచిది తప్ప నేరుగా దిగితే మాత్రం ఇబ్బందికరమే అనేది అక్కడ కార్యకర్తల మాట. మన టీం అక్కడికి పంపించినప్పుడు రకరకాల వర్గాలతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన మాట. సర్వేపల్లి ఎవరికైనా ఇచ్చుకొని, కానీ సోమిరెడ్డి గారికి ఇస్తే మాత్రం కష్టం అనేది అక్కడ మాట. చూద్దాం ఏం జరుగుద్దనేది. థ్యాంక్ యూ.